దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 25వ కీర్తన 2వ వచనం. ఆయన యందు నమ్మిక ఉంచిన మిమ్మును సిగ్గుపడనియ్యడు, మీ శత్రువులను మిమ్మును గూర్చి ఉత్సహింపనీయడు. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ మాటలు మనం పరిశీలిస్తే దావీదు ప్రతిరోజు తన ప్రార్థనలో ఆయన ఇదే ప్రార్థన చేసేవాడు, దేవా నీ యందు నమ్మిక ఉంచానయ్యా, నన్ను సిగ్గుపడనియొద్దయ్యా, నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనియొద్దయ్యా, నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవ్వరు సిగ్గునొందరు అని చెప్పావు కదయ్యా, నన్ను సిగ్గుపడనియొద్దయ్యా అని ప్రతిరోజు దావీదు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆ ప్రార్థననేమో దావీదును గురించి మనం పరిశీలిస్తే దేవుని యందు నమ్మిక ఉంచిన ఆ దావీదును ఏ రోజు సిగ్గుపడనీయలేదు. తన శత్రువులు తన గురించి మేము గెలిచాం అని ఉత్సాహంగా వాళ్ళ పండగ చేసుకున్న సందర్భాలు లేవు. మనం బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే గొల్యాతు మీదకి యుద్ధంకు వెళ్ళాడు. అప్పుడు ఫిలిస్తీన్లంతా అంతకు ముందు వరకు వారు పండగ చేసుకుంటున్నారు ఇస్రాయేలీల మీద మేము గెలిచామని. కానీ దావీదు వెళ్ళిన తర్వాత ఎవరైతే ఇక గెలిచేసామో అని పండగ చేసుకుంటున్నారో వాళ్ళు పారిపోవటం ప్రారంభించారు. ఎందుకంటే వాళ్ళ వీరుడు గొల్యాతును దావీదు హతం చేసినప్పుడు పారిపోతున్న వాళ్ళని తరిమి తరిమి పట్టుకొని ఇజ్రాయేలీలు చంపేశారు. ఒకింత మనం ఆలోచిస్తే శత్రువులు వీరిని బట్టి, దావీదును బట్టి ఉత్సాహం సంతోషం చేసే అవకాశం దేవుడు ఇవ్వలా, దావీదే శత్రువుల మీద ఉత్సహించేటట్టుగా చేశాడు. ఈరోజు నీ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా, మిమ్మల్ని చూసి మీరు నాశనం అయిపోతే బాగున్నావు, మీరు దెబ్బతినేస్తే బాగున్నావు, ఆరోగ్యంగా మీరు పతనమైపోవాలి, ఆర్థికంగా మీరు పతనమైపోవాలి అనుకునేవారి కళ్ళ ముందే మిమ్మల్ని దేవుడు కనపరుస్తాడు. వాళ్ళు కాదు సంతోషించేది, వాళ్ళ ముందు మీరు సంతోషించేటట్టుగా చేస్తాడు దేవుడు. అంత మాత్రమే కాదు, మన విరోధి ఒకడు ఉన్నాడు, వాడు అపవాది. ఆ అపవాది అయిన సైతాను ఎప్పటికప్పుడు మనం దెబ్బతీయాలనేదే వాడి కోరిక. మనము, మన పిల్లలం, మన కుటుంబాలు నాశనం అయిపోవాలనేదే వాడి కోరిక. మనం ఎంత దెబ్బతినేస్తే వాడు అంత సంతోషపడతాడు. అయితే అపవాది అనే ఆ శత్రువు సంతోషింపనీయక దేవాది దేవుడు ఆయన్ని నమ్ముకున్న మనల్నే సంతోషపడేటట్టు ఉత్సహించేటట్టుగా ఆయన చేయబోతున్నాడు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. మన దేవుడు మన శత్రువు మనల్ని బట్టి ఉత్సహించేటట్టు చేయడు, కానీ మనమే శత్రువు పైన ఉత్సహించేటట్టు చేస్తాడు. శత్రువు ముందు లేకపోతే ప్రజల ముందు సిగ్గుపడనివ్వడు మన దేవుడు. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు ఆయన నిశ్చయంగా వారందరి ముందు తలెత్తుకునేటట్టు చేస్తాడు. దావీదును గురించి మనం పరిశీలిస్తే 14 సంవత్సరాలు రాజు, సైన్యం, దేశం అందరూ ఏకమై ఒక్క దావీదును పట్టుకొని చంపాలని తరిమారు. దేవుణ్ణి నమ్ముకున్నాడు, నువ్వే నాకు ఆధారమయ్యా, అందరూ ఏకమయ్యారయ్యా నన్ను ఒక్కడిని పట్టుకొని చంపటానికి, నేను నిన్ను నమ్ముకున్నాను, నన్ను కాపాడు అని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. అంతమంది ఏకమైనా సరే, రాజు వాళ్ళ పక్షమైనా సరే, రాజే స్వయంగా తరుముతున్నా సరే, వారు ఎవరి తరము కాలేదు ఒక్క దావీదును పట్టుకోవడం. కారణం దావీదు నమ్ముకున్నది గొప్ప దేవుడైన మన యేసయ్యను. ఆ దేవుణ్ణి నమ్ముకున్న ఎవరిని సిగ్గుపడనివ్వడు ఆయన. సిగ్గుపడనివ్వక తల ఎత్తుకునేటట్టుగా చేశాడు. అందరి ముందు అయిపోయాడు దావీదు అనుకునే వారందరి ముందు దేవుడు దావీదును కనపరచలేదా? అలనాడు దావీదును శత్రు ముందు సిగ్గుపడనీయకుండా
ప్రజల ముందు సిగ్గుపడనీయకుండా నిలబెట్టిన దేవుడు, అలాగే శత్రువులు దావీదును బట్టి ఉత్సహించేటట్టుగా చేయక దావీదే శత్రువుల ముందు ఉత్సహించేటట్టు చేసిన దేవుడు ఈరోజు మనం నమ్ముకున్న దేవుడు. మీకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి, మీకున్న కుటుంబ సమస్యలను బట్టి, మీకున్న అనారోగ్యాన్ని బట్టి, మీరు ఎదుర్కొనే శోధన బాధలను బట్టి కలత చెందుతున్నారా, కంగారు పడుతున్నారా, ఏమైపోతానో అని దిగులు పడుతున్నారా? ఆయన్ని నమ్ముకున్న మిమ్మల్ని మరలా చెప్తున్నాను, సిగ్గుపడనివ్వడు. ఆయన నమ్ముకున్న మీ పక్షాన ఆయన నిలబడతాడు. మీ శత్రువు కాదు ఉత్సహించేది, మీరే ఉత్సహించేటట్టుగా చేయబోతున్నాడు. ఈ వాగ్దానం నిశ్చయంగా ఆయనను నమ్ముకొని ఆయన వైపు చూస్తున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నా. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. మిమ్మల్ని నమ్ముకున్న మీ ప్రియబడల విషయంలో దయచేసి కృపగల దైవమా ఈ వాగ్దానం నెరవేర్చండి. సిగ్గుపడనివ్వను అన్నారు, శత్రువు ఉత్సహించేటట్టుగా చేయను అన్నారు. అయ్యా, మమ్మల్ని తల ఎత్తుకునేటట్టు చేస్తే దేవుడివి అయ్యా. మమ్మల్ని మిమ్మల్ని నమ్ముకున్న కారణాన మా శత్రువుల ముందే మేము ఉత్సహించేటట్టుగా చేసే దేవుడివి. నిశ్చయంగా ఈ వాగ్దానం వింటున్న ప్రతి వ్యక్తి జీవితంలో నెరవేర్చి వారిని ఆనందింపచేయమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.